రైతు వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని 80 రోజులుగా రైతులు పోరాటం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందన్నారు. విద్యుత్ సవరణ చట్టం 2020 ని వెంటనే రద్దు చేయాలని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో మండల కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి మాట్లాడారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రైవేటీకరణ చేస్తూ దేశాన్ని నాశనం చేస్తుందని విమర్శించారు. ప్రైవేటీకరించే విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. రాజస్థాన్ హర్యానా రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్తూ ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. ఇప్పటికీ మారకపోతే దేశం మొత్తం బీజేపీకి గుణపాఠం చెప్పడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. రైతు వ్యతిరేక చట్టాలపై సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెలాఖరు వరకు గ్రామీణ స్థాయిలో సభలు సమావేశాలు నిర్వహిస్తూ రైతులను చైతన్యం చేస్తామని తెలిపారు. రేపటి నుంచి గ్రామీణ స్థాయిలో జరిగే రైతు వ్యతిరేక చట్టాలపై అవగాహన సభల్లో గ్రామీణ స్థాయి ప్రజలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి రైతుల పోరాటం 80 రోజులు గడుస్తున్నప్పటికీ బీజేపీ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల అత్యంత దుర్మార్గంగా కిరాతకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని సిపిఎం పార్టీగా సిద్దిపేట జిల్లా దుబాక మండలంలో జరుగుతున్నటువంటి సిపిఎం కార్యకర్తల సమావేశం ద్వారా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే రైతులు కోరుతున్నారో 3 చట్టాలను రద్దు చేయమని చెప్పేసి అవి తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఏదైతే రైతుల కోసం రైతుల చట్టాలు తీసుకొచ్చిండ్రో కోట్లాది మంది రైతులు ఆ చట్టాలు వద్దని చెప్తున్నారు. మరి రైతులే ఈ చట్టాలు వద్దంటుంటే ఎవరి కోసం ఈ చట్టాలు చేశారు? కార్పొరేట్ల కోసమా, ధనవంతుల కోసమా, పెట్టుబడిదారుల కోసమా, అంబానీ కోసమా? అందుకోసమే ఇవాళ రైతులు వద్దంటున్నటువంటి ఈ 3 చట్టాలను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక చట్టాలను, అట్లాగే విద్యుత్ సవరణ చట్టాలు, అంటే కార్మిక హక్కులను కోల్పోయేటువంటి 4 కోట్లను రద్దు చేయాలని చెప్పి గతంలో కార్మికులు సమ్మె చేశారు. ఇప్పుడు రైతులు పెద్ద ఎత్తున 80 రోజులు కావస్తా ఉంది. మరి ఆ రైతు ఉద్యమాన్ని కూడా అణగదొక్కడానికి ఈ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఎంత కిందికి అణగదొక్కితే అంత ఉవ్వెత్తున ఉద్యమం, రైతు ఉద్యమం వచ్చే అవకాశం ఉంది. ఇవాళ ఉత్తర భారతదేశంలో ఉంటే రైతుల ఉద్యమం కాదు, రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం పాకే అవకాశం ఉంది.